ఇది బీబీసీ ప్రపంచం. బోస్నియా యుద్ధంలో సామూహిక హత్యాకాండకు బాధ్యుడు మాజీ కమాండర్ రాట్కో మ్లాడిచ్ నేరస్థుడికి జీవిత ఖైదు విధిస్తూ హేగ్ కోర్టు సంచలన తీర్పు. నమస్తే, నా పేరు వెంకట్రామన్. మాజీ కమాండర్ రాట్కో మ్లాడిచ్ నరహంతకుడే అంటూ అంతర్జాతీయ న్యాయస్థానం వెలువరించిన తీర్పుపై ప్రత్యేక కథనంతో పాటు ఈనాటి బీబీసీ ప్రపంచంలో ఇతర ముఖ్యాంశాలు. అట్లాంటిక్ మహాసముద్రంలో కనిపించకుండా పోయిన అర్జెంటీనియన్ సబ్మరీన్పై కొనసాగుతున్న ఉత్కంఠ. ప్రతికూల వాతావరణంలో శాన్ హువాన్ కోసం గాలిస్తోన్న 9 దేశాలకు చెందిన బృందాలు. అమెరికాలో పెరుగుతోన్న బాలింతల మరణాలు, అధిక శాతం మృతులు ఆఫ్రో అమెరికన్లే కావడంపై అనుమానాలు. బస్తీ మే సవాల్ అంటున్న పాకిస్తాన్ అక్కా చెల్లెళ్ళు, దంగల్ సినిమా తరహాలో తండ్రి ప్రోత్సాహంతో రాటుదేలుతున్న రెస్లర్లు. వీటితో పాటు మరెన్నో విశేషాలతో మీ ముందుకు వచ్చింది బీబీసీ ప్రపంచం. బోస్నియా నరహంతకుడిగా ముద్రపడిన బోస్నియా సర్బ్ మాజీ కమాండర్ రాట్కో మ్లాడిచ్ను అంతర్జాతీయ కోర్టు దోషిగా ప్రకటించింది. ఆయన 1990ల నాటి అత్యంత దారుణమైన ఒక అమానవీయ సంఘటనకు బాధ్యుడంటూ దాఖలైన ఆరోపణలపై హేగ్ కోర్టు 4 పాటు విచారణ జరిపింది. తీర్పు వెలువడే సమయంలో మ్లాడిచ్ కోర్టులో లేరు. న్యాయమూర్తులపై కేకలు వేసినందుకు ఆయన్ను బయటకు పంపించేశారు. ఇక కోర్టుకు వచ్చాక మొదట్లో ఆయన సంతోషంగానే నవ్వుతూ కనిపించారు. కెమెరాలకు పోజులు కూడా ఇచ్చారు. ఆ తరువాతే తీర్పు వెలువడింది. ప్రతివాది చేసిన వాదనలు, వ్యక్తం చేసిన అభ్యంతరాల్లో పసలేదని ఛాంబర్ భావించింది. ఈ నేరాలకు పాల్పడ్డందుకు ధర్మాసనం మిస్టర్ రాట్కో మ్లాడిచ్కి జీవిత ఖైదు విధిస్తోంది. కానీ ఆ మాటలతో అందరూ ఏకీభవిస్తున్నారా అనేది ముఖ్యమైన ప్రశ్న. బీబీసీ ప్రతినిధి ఆలన్ లిల్ అందిస్తున్న రిపోర్ట్. బోస్నియన్ యుద్ధభూమి మీద కొన్నేళ్ల పాటు ఆయన అత్యంత శక్తివంతమైన తిరుగులేని అధికారి. ఆయన నాయకత్వంలోని సైనికులు సరికొత్త అమానవీయ పదబంధానికి అంకురార్పణ చేశారు. అదే జాతి నిర్మూలన. కానీ రాట్కో మ్లాడిచ్ కుమారుడు మాత్రం హేగ్ ట్రిబ్యునల్ పక్షపాతంగా వ్యవహరించిందని ఆరోపిస్తున్నారు. ట్రిబ్యునల్ 2వ ప్రపంచ యుద్ధ సంఘటనలను పూర్తిగా విస్మరించింది. అప్పుడు సెర్బియన్ ప్రజలు 5 పాటు సామూహిక హత్యాకాండకు గురయ్యారు. ఆయన నిజాయితీపరుడైన సమర్థుడైన అధికారి. ఆనాటి క్లిష్ట పరిస్థితుల్లో తన వృత్తికి బద్ధుడై వ్యవహరించారు. జనరల్ మ్లాడిచ్ కనుక లేకపోతే 2వ ప్రపంచ యుద్ధం మళ్లీ వచ్చేది. వారసత్వంగా వస్తున్న ఈ జ్ఞాపకాలే సెర్బి యుద్ధానికి దారితీసింది. వాళ్ల దృష్టిలో అది న్యాయమే. సెరయేవో బాంబుల దాడిలో 11,000 మంది చనిపోయారు. దాన్ని దృష్టిలో పెట్టుకుని చూస్తే ఇందులో తప్పేమీ లేదన్నది వారి వాదన. మ్లాడిచ్ మీద హత్య, సామూహిక మారణహోమం, సామూహిక తరలింపులు, శత్రు శిబిరాల ఏర్పాటు వంటి ఆరోపణలు వచ్చాయి. వాటన్నిటినీ ఆయన తోసిపుచ్చారు. ఇక శ్రీబ్రనికా వద్ద 8,000 మంది మగవాళ్లను, పిల్లలను చంపారు. ఈ రోజున ఆయనను దోషిగా ప్రకటిస్తూ తీర్పు వెలువడింది. కానీ యుద్ధం వల్ల జరిగిన విభజన మాత్రం అలాగే ఉంది. ఈ పిల్లలు బోస్నియా ముస్లింలు. సగం పైగా సెర్బు ఆధిపత్యంలో ఉన్న బోస్నియాలో వీళ్లు పెరుగుతున్నారు. వాళ్ళు కేవలం ముస్లింల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పాఠశాలలకే వెళ్ళాలి. ఎందుకంటే ఇక్కడున్న స్థానిక పాఠశాలలు తమను బోస్నియాలుగా గుర్తించడానికి నిరాకరిస్తున్నాయని వారి తల్లిదండ్రులు చెబుతున్నారు. శ్రీబ్రనికా మారణకాండ నుంచి ప్రాణాలతో బయటపడిన అలీజా ఉమ్రోవిక్ తన 2 పిల్లల్ని ఈ స్కూల్లోనే చదివిస్తున్నారు. మమ్మల్ని చీల్చడంలో ఆయన విజయం సాధించారనే అనుకుంటాను. విడదీయాలనే ప్రణాళిక ఇంకా విజయవంతంగా కొనసాగుతూనే ఉంది. ఎవరి జాతి ఏది అన్న దానితో నిమిత్తం లేకుండా పాఠశాల విద్య అందుబాటులో ఉండాలి. పిల్లల విద్యా హక్కును కాలరాయడం అంటే జాతి నిర్మూలన ప్రక్రియను కొనసాగిస్తుండడమే. రాట్కో మ్లాడిచ్ బోస్నియాను తుడిచిపెట్టేందుకు పోరాటం చేశారు. ఆ దేశానికి మనుగడ సాగించే హక్కే లేదని ఆయన భావించారు. ఆ యుద్ధం చేసిన గాయం తీవ్రమైనది, చేసిన చీలిక చాలా లోతైనది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా బీబీసీ ప్రతినిధులు అందిస్తున్న కొన్ని ముఖ్యమైన వార్తలు సంక్షిప్తంగా. ఉత్తర కొరియాకు చెందిన ఓ వ్యక్తి సరిహద్దు దాటుతున్నప్పుడు సైన్యం కాల్పులు జరుపుతున్న దృశ్యాలతో ఓ వీడియో వెలుగు చూసింది. కాల్పులు ప్రారంభించిన భద్రతా సిబ్బంది ఆ వ్యక్తి వెనుక కొన్ని అడుగులు దూరంలోనే ఉన్నారు. ఉత్తర కొరియా సైనికులు ఐక్యరాజ్యసమితి సైనిక నిబంధనలను ఉల్లంఘించారని యుఎన్ కమాండ్ అన్నట్లు బీబీసీ కొరియన్ సర్వీస్ రిపోర్ట్ చేసింది. అధ్యక్షుడి విజ్ఞప్తి మేరకు తన రాజీనామాను వాయిదా వేసుకుంటున్న లెబనాన్ ప్రధాని సాద్ అల్ హరీరి వెల్లడించారు. సౌదీ అరేబియా పర్యటన నుంచి తిరిగి వచ్చిన వెంటనే లిబియా స్వాతంత్ర వేడుకల్లో సాద్ అల్ హరీరి పాల్గొని పంచుకుంటున్నారని బీబీసీ అరబిక్ తెలిపింది.
దాదాపు 4 శతాబ్దాల పాటు అప్రతిహితంగా కొనసాగిన ముగాబే పాలన ముగియడంతో విసిగి వేసారిపోయిన జింబాబ్వే ప్రజలకు భవిష్యత్తుపై కొత్త ఆశలు మొదలయ్యాయి. నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన ఎమర్సన్ మనంగాగ్వా ముందున్న అతిపెద్ద సవాలేంటి? రాబర్ట్ ముగాబే పెత్తనం లేకుండా జింబాబ్వేలో కొత్త ఉదయం. ఆ దేశ పౌరులు ఇప్పుడు మరో అధ్యాయంలోకి అడుగుపెట్టారు. కొన్ని రోజుల కిందటి వరకు ఇలాంటి పతాక శీర్షికలను అక్కడ ఎవరూ ఊహించలేదు. ఎట్టకేలకు గద్దె దిగిన అధ్యక్షుడు ఉత్థాన పతనాల గురించి వారిప్పుడు వ్యాఖ్యానాలు చేస్తున్నారు. ఇప్పటి వరకు జరిగిందంతా గతం. ఇకపై ఈ దేశాన్ని ఆరోగ్యంగా ఐక్యంగా పునర్నిర్మించాలి. కాబోయే రాష్ట్రపతి ఎమర్సన్ మన్గాగ్వాను కలుసుకునేందుకు భారీ స్థాయిలో ప్రజలు విమానాశ్రయం వద్ద గంటల కొద్దీ వేచి చూశారు. ప్రస్తుతం ఆయన జింబాబ్వేకు తిరిగి వచ్చారు. ప్రజలు ఏకమై దేశాన్ని పునర్నిర్మించాలని ఆయన ప్రకటన జారీ చేశారు. మన్గాగ్వా ఒకప్పుడు ముగాబేకు అత్యంత విశ్వాసపాత్రుడు. గ్రేస్ ముగాబేకు తదుపరి అధ్యక్ష పదవి కట్టబెట్టేందుకు ఆయన్ను ఉపాధ్యక్షుడి పదవి నుంచి తొలగించారు. దానిపై తీవ్ర వ్యతిరేకత వచ్చింది. శుక్రవారం అధ్యక్షుడి పదవిని స్వీకరించనున్న ఎమర్సన్ మన్గాగ్వాపై తీవ్ర ఒత్తిడి నెలకొంది. దేశంలో అవినీతి నిర్మూలించడం ఆయన ముందున్న అతిపెద్ద సవాల్. వచ్చే సంవత్సరం జరగనున్న ఎన్నికలు స్వేచ్ఛాయుత వాతావరణంలో జరగాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. సంస్కరణలు తీసుకురాగలిగే రాబోయే ఎన్నికల కోసం ఓ ప్రణాళికని సిద్ధం చేయగలమని ఆశిస్తున్నా. రాజ్యాంగం ప్రకారం స్వేచ్ఛాయుతంగా ఎన్నికలు జరగడమే ప్రధానాంశం. దశాబ్దాలుగా దేశంలో కొనసాగిన హింస అంతమయ్యిందనే నమ్మకం కలగాలంటే జింబాబ్వే ప్రజలకు, ప్రతిపక్షాలకు, ప్రపంచం మొత్తానికి కూడా రుజువులు కావాల్సిందే. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్. బీబీసీ ప్రపంచానికి తిరిగి స్వాగతం. నా పేరు వెంకట్రామన్. ఆచూకీ లేకుండా పోయిన అర్జెంటీనా సబ్మరీన్పై ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. గత బుధవారం నుండి అర్జెంటీనా దగ్గర అట్లాంటిక్ మహాసముద్రం ఈ సబ్మరీన్తో సిగ్నల్స్ దిగిపోయాయి. ఈ సబ్మరీన్ను 1983లో జర్మనీలో తయారు చేశారు. అర్జెంటీనా నేవీలోని 3 అత్యాధునిక సబ్మరీన్లో శాన్ హ్వాన్ ఒకటి. గత సోమవారం ఉష్వాయ నేషనల్ బేస్ నుండి శాన్ హ్వాన్ మార్డల్ ప్లాటా నేవల్ బేస్కు బయలుదేరింది. గత బుధవారం సబ్మరీన్ బ్యాటరీలో సాంకేతిక సమస్య తలెత్తింది అని 2 కాల్స్ వచ్చాయి. అర్జెంటీనా తీరానికి 267 మైళ్ళ దూరంలో చివరిగా ఈ ప్రాంతంలో ఆ సబ్మరీన్ నుండి సిగ్నల్స్ అందాయి. ఆ తర్వాత నుండి శాన్ హ్వాన్తో పూర్తిగా సంబంధాలు తెగిపోయాయి. అప్పటి నుండి గాలింపు చర్యలు చేపట్టారు అధికారులు. ఇక ఆ సబ్మరీన్లో 44 మంది మరీనర్లు ఉన్నారు. అందులో మరో 2 వారాల్లో పెళ్లి కాబోతున్న అర్జెంటీనా మొట్టమొదటి మహిళా సబ్మరీనర్ ఎలియానా క్రాఫ్చిక్ ఒకరు. ఇక వారం రోజులకు సరిపడా ఆక్సిజన్ మాత్రమే వాళ్ళకి అప్పుడు అందుబాటులో ఉంది. అంటే ఈ రోజుతో ఆ వారం రోజులు పూర్తయ్యాయి. ఇప్పటికే బ్రెజిల్, బ్రిటన్, అమెరికా, చిలీ, యురుగ్వేతో కలిసి 9 దేశాలకు చెందిన బృందాలు సబ్మరీన్ను వెతకడంలో అర్జెంటీనాకు సహాయాన్ని అందిస్తున్నాయి. బ్రిటన్ తన HMS ప్రొటెక్టర్ వెజల్ను రంగంలోకి దింపింది. ఇక US అంటార్క్టిక్ P3 పొసైడన్ సర్వలెన్స్ ఎయిర్క్రాఫ్ట్తో పాటు P8A పొసైడన్ మల్టీమిషన్ మ్యారిటైమ్ ఎయిర్క్రాఫ్ట్ని కూడా రంగంలోకి దింపింది. ఇక సబ్మరీన్లోని సిబ్బంది సురక్షితంగా బయటపడాలని వారి కుటుంబ సభ్యులతో పాటు వాటికన్లో పోప్ కూడా ప్రార్థనలు చేస్తున్నారు. అసలు సబ్మరీన్లకు సంబంధించి ఏవైనా దుర్ఘటనలు జరిగినప్పుడు అందులోని సిబ్బంది తమను తాము రక్షించుకోవడానికి ఎటువంటి చర్యలు చేపడతారు అని నేను కొద్దిసేపటి క్రితం న్యూక్లియర్ సబ్మరీన్ మిజైల్ ఆఫీసర్గా పనిచేసిన భారత్ నౌకాదళ మాజీ కెప్టెన్ KS శేషసాయితో మాట్లాడాను. ఆయన ఏమన్నారో విందాం. శేషసాయి గారు, మనకి ఇటువంటి దుర్ఘటనలు జరిగినప్పుడు అందులో ఉన్న సిబ్బంది తమని తాము రక్షించుకోవడానికి లేదా బయట ఉన్న వాళ్ళతో కమ్యూనికేట్ చేయడానికి ఎటువంటి చర్యలు చేపడతారు? జలాంతర్గామిల్లో ప్రవేశానికి అర్హత పొందడంలో ఎస్కేప్ ట్రైనింగ్ అన్నది ఒక చాలా చాలా అంటే అతి ముఖ్యమైన విషయం. దీనికి 6 వారాల పాటు ఎస్కేప్ ట్రైనింగ్ స్కూల్లో, అంటే మనకి విశాఖపట్నంలోనే ఉంది INS శాతవాహనాలు, అందులో ఒకవేళ సబ్మరీన్ కానీ ప్రమాదవశాత్తు మునిగిపోయినట్లయితే అందులోంచి ఎలా బయటపడాలి అనేది దానికి చాలా మెథాడికల్గా, సిస్టమేటిక్గా ప్రతి వ్యక్తికి, సబ్మరీన్లో పనిచేసే, జలాంతర్గాములో పనిచేసే ప్రతి అధికారికి, ప్రతి నౌకాదళ సైనికుడికి కూడా ట్రైనింగ్ ఇస్తారు. అంచేత ప్రతి దేశం కూడా
వాళ్ళు వారి సబ్మెరీనర్స్ని ఈ ఎస్కేప్ మెథడ్స్లో పూర్తిగా వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారు. శశిసాయి గారు, అసలు మనకి ప్రస్తుతం ఉన్న జలాంతర్గాముల్లో అత్యాధునిక సాంకేతికత వాడుతూ ఉంటారు, అయినా కూడా ఇటువంటి ప్రమాదాలు ఎందుకు సంభవిస్తాయంటారు? అసలు సబ్మరీన్లు ఎంత లోతు వరకు వెళ్ళగలుగుతాయి సార్ సముద్రంలో? సబ్మరీన్లు 600 మీటర్ల వరకు ఆపరేట్ చేయగలవు, అంటే 1800 అడుగులు. కానీ ఎందుకు జరుగుతాయి అంటే, ఒకటి సింపుల్, మీకు ఎక్కడైతే రిస్క్ ఎక్కువ ఉందో అక్కడ మీరు ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మీరు ఆపరేట్ చేసే ప్రదేశాన్ని బట్టి, ఆపరేట్ చేసే ఎక్విప్మెంట్ని బట్టి, మీరు ఎందులో ఉన్నారో దాంతో మీ రిస్క్ ఫ్యాక్టర్ అన్నది పెరుగుతూ ఉంటుంది. అంటే సబ్మెరీన్స్ ఆర్ ది హైలీ రిస్కీ. ఆహారం వృధా అవడం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సమస్య. ఒక్క బ్రిటన్లోనే ఏటా 1,00,000 టన్నుల ఆహారాన్ని పడేస్తున్నారు. ఆహార సరఫరా ప్రక్రియలో అన్ని దశల్లోనూ ఆహార పదార్థాలు వృధా అవుతున్నాయి. అయితే అత్యధికంగా వృధా చేస్తున్నది వినియోగదారులే, అంటే మనమే. ఈ తీరు మారాలి అంటున్నారు చాలామంది. ఆహార పదార్థాల వృధాను అరికట్టేందుకు ప్రయత్నిస్తున్న స్వచ్ఛంద కార్యకర్తలు కూడా. నిజమే, ఇది గడువు తేదీ ముగిసిపోయిన ఆహారమే. What's this? Sushi. కాని ఇదంతా సాగు చేసి పంట పండించి శుద్ధి చేసిన ఆహారం. ఇలా భారీ స్థాయిలో దుర్వాసన వేసే చెత్తలా తయారవుతోంది. ఆహారం ఏ స్థాయిలో వృధా అవుతుందో చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతుంది. తినకపోతే కొనద్దు అనే విలువైన సందేశం అందరికీ అర్థం కావడానికి ఇంకెంతకాలం పడుతుందో. ఆహార పరిశ్రమ అవసరానికి మించి ఆహారాన్ని ఉత్పత్తి చేస్తుందన్నది వాస్తవం. దీనివల్ల మంచి పోషక విలువలతో కూడిన ఆహారం వృధా అవుతోంది. అయితే ఇక్కడ దీనికో పరిష్కారం ఉంది. ఇదంతా మా దగ్గరికి రాకపోతే చెత్తకుండీకే చేరేది. ఫెయిర్ షేర్ సేవా సంస్థ మిగిలిన ఆహారాన్ని సేకరించి అన్నార్తులకు అందిస్తోంది. ఎంతో మంది ఆకలితో అలమటిస్తుంటే ఇంతలా ఆహారం వృధా కావడం ఏమిటన్న ఆలోచన మమ్మల్ని నడిపిస్తోంది. ప్రస్తుతానికి మేము వారానికి 500,000 మందికి ఆహారాన్ని ఇస్తున్నాం. 7,000 సేవా సంస్థలు, స్వచ్ఛంద సేవకుల సహకారంతో మేము ఈ పని చేయగలుగుతున్నాం. ఈ విధంగా మిల్టన్ లెర్నింగ్ హబ్లోని అనాథలకు తాజా ఆహారం లభిస్తోంది. మన పిల్లలకు ఖచ్చితంగా ప్రతిరోజు వేడివేడి ఆహారం లభిస్తుంది. ఇక్కడికి పిల్లలు రకరకాల పరిస్థితుల వల్ల వస్తారు. ఆహారాన్ని వృధా కాకుండా సరిగ్గా ఉపయోగించడంలో ఇదొక అద్భుతమైన మార్గం. ఎక్కడో ఓ చోట మాత్రమే ఇలా జరుగుతోంది, కానీ చాలా చోట్ల ఆహారం దారుణంగా వృధా అవుతోందని ల్యూక్ తెలుసు. ఈ పదార్థాలని షెల్ఫ్లో వదిలేశారు, నిల్వ ఉంచినట్లు, తర్వాత పడేస్తారు, అది మంచిది కాదు. ఈ సమస్యను పట్టించుకోవడం అంటే వీలైనంత తక్కువ ఆహారం చెత్తబుట్టలోకి వెళ్లేలా చూసుకోవడమే. చెత్తకుండికి చేరిన ఆహారంతో రసాయన ఎరువులు తయారు చేసి గ్యాస్, విద్యుత్ ఉత్పత్తిలో వినియోగిస్తున్నారు. కానీ మనం వదిలేసిన ఆహారంలో అధిక భాగం చెత్తకుండికి చేరుతోంది. ఎంతోమంది ఆకలితో బాధపడుతున్న ప్రజలున్న ప్రపంచంలో ఇదెంతవరకు న్యాయం? బీబీసీ ప్రపంచంలో మరిన్ని విశేషాలు. పట్టుదలతో కలల్ని సాకారం చేసుకున్న ఛాంపియన్లు ఆ అక్క చెల్లెళ్ళు. తమ విజయం కోసం తండ్రి కష్టపడ్డారంటూ కితాబు. శీతాకాల పార్లమెంటు సమావేశాలు ఎందుకు ఆలస్యం అవుతున్నాయి? దీనివల్ల ఎవరికి లాభం? కార్టూనిస్ట్ కీర్తిష్ వ్యంగ్యాస్త్రం. ఈ వివరాలు చిన్న బ్రేక్ తర్వాత. బీబీసీ ప్రపంచానికి తిరిగి స్వాగతం, నేను వెంకట్రామన్. అభివృద్ధి చెందిన దేశమని చెప్పుకుంటున్న అమెరికాలో బాలింతల మరణాల రేటు పెరగడమా? వినడానికే ఎంతో ఆశ్చర్యంగా ఉన్న గణాంకాలు మాత్రం అదే నిజమని చెప్తున్నాయి. గడిచిన 20 ఏళ్లలో ప్రపంచవ్యాప్తంగా బాలింతల మరణాల రేటు తగ్గుతూ ఉంటే అమెరికాలో మాత్రం పెరుగుతోంది. ప్రసవ సమయంలో మరణాల రేటు పెరగడానికి కారణమేంటి? ఈ దారుణాలకు జాతి వివక్ష కోణం కూడా ఉందా? డొమినిక్ షెఫర్డ్ ఒక ఫ్యాషన్ డిజైనర్ మాత్రమే కాదు, మహిళా వ్యాపారవేత్త కూడా. కానీ దురదృష్టవశాత్తు గత 1 ఏడాది ఒక మగబిడ్డకు జన్మనిచ్చిన ఆమె అధిక రక్తస్రావం కారణంగా మరణించారు. My daughter was perfectly healthy. She was perfectly fine. Mentally and physically, she was perfectly fine. And she died in that hospital. డాక్టర్లు తాము చేయగలిగినంతా చేశామని, కానీ అధికంగా రక్తం పోవడం వల్ల డొమినిక్ని కాపాడలేకపోయామని చెప్పారు. And I'm looking like, but all you people and my daughter died.
I couldn't understand it. గత 20 ఏళ్లలో అభివృద్ధి చెందిన అన్ని దేశాల్లోనూ గర్భస్థ దశలో మరణాలు, బాలింతల మరణాల రేటు తగ్గుతూ వస్తోంది. కానీ ఆశ్చర్యకరంగా అమెరికాలో మాత్రం పెరుగుతోంది. స్వచ్ఛంద సంస్థల అంచనాల ప్రకారం టెక్సాస్లో బాలింతల మరణాల రేటు అధికంగా ఉండటం మాత్రమే కాదు, ఆరోగ్య బీమా లేని వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. వాళ్ల లెక్కల ప్రకారం ఖచ్చితంగా ఇది ఆరోగ్య సంరక్షణకు సంబంధించిన అంశమే. కానీ ప్రభుత్వాధికారులు మాత్రం దీన్ని అంగీకరించరు. I don't really believe that's true. I think that there are that the underlying trend for increasing chronic disease in this country, really throughout the entire country, is really the fundamental underlying cause for the increase in maternal morbidity and mortality across the nation. ఒకవేళ ఈ పరిస్థితులు తలెత్తడానికి ఆయన చెప్పిందే కారణమై ఉండొచ్చు. కానీ డార్లైన్ అనే ఈ గర్భిణికి సహాయకారిగా ఉన్న ఈ ఆరోగ్య కార్యకర్త మాటలు వింటే కొత్త సందేహాలు కలగక మానవు. ఈ విషయంలో జాతి వివక్ష తీవ్రంగా ఉందని ఆమె అన్నారు. When we're looking at the fact that African American women are dying at 3 times the rate, we have to look at what is it about this group specifically? Is there a racial component? దీనిపై అధికారులు కూడా కొంతవరకే వివరాలు అందించగలుగుతున్నారు. మిగిలిన వివరాలు కావాలంటే తమకు మరింత సమయం ఇవ్వాలన్నది వారి మాట. ఇప్పటికైనా ఈ విషయంలో తక్షణం స్పందించకపోతే పరిష్కారం కోసం ప్రణాళికలు రచించే లోపే మరింత మంది అమెరికన్ మహిళలు మరణించే ప్రమాదం ఉంది. ప్రముఖ క్యాబ్ సర్వీస్ సంస్థ ఊబర్కు హ్యాకింగ్ షాక్ తగిలింది. ఆ సంస్థకు చెందిన 5.70 కోట్ల మంది వినియోగదారుల డ్రైవర్ల డేటాను హ్యాకర్లు దొంగలించినట్లు ఆ సంస్థ ధృవీకరించింది. దాదాపు 7 ఏళ్ల పాటు ప్రయత్నించి హ్యాకర్లు పనిచేశారని తెలుస్తోంది. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో సహించబోమని డారా సంస్థ సీఈఓ డారా కోషాఫ్ షాహి అన్నారు. అక్కా చెల్లెళ్ళైన రెజ్లర్లు గీతా బబిత గుర్తున్నారా? వారు కామన్వెల్త్ గేమ్స్లో భారత్కు బంగారు పతకాలు సాధించడాన్ని సూపర్ హిట్ హిందీ మూవీ దంగల్లో అద్భుతంగా చూపించారు. పాకిస్తాన్లోని లాహోర్లో కూడా అలాంటి ఇద్దరు అక్కా చెల్లెళ్ళే ఉన్నారు. వారు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో అనేక పతకాలు సాధిస్తున్నారు. బీబీసీ ప్రతినిధి ఫకీర్ మునీర్ అందిస్తున్న కథనం. గీతా బబితల కథను మొదటిసారి సినిమాలో చూసి తెలుసుకున్నాం. మా తండ్రి కూడా మేం విజయాలు సాధించడానికి చాలా కష్టపడ్డారు. నా పేరు అమ్రీన్ ఆషిక్. జూడో, జూజిట్సు, బెల్ట్ రెజ్లింగ్ ల క్రీడాకారిణిని. నా పేరు హుమేరా ఆషిక్. నేను కూడా జూడో, జూజిట్సు, బెల్ట్ రెజ్లింగ్ ల క్రీడాకారిణిని. నేను 7వ తరగతిలో ఉన్నప్పుడు ఈ ఆటలు ఆడడం ప్రారంభించాను. మా తండ్రి బ్రూస్లీ సినిమాలను ఇష్టపడేవారు. ఈ సినిమాలు చూసి మేము ప్రేరణ పొందాం. పాకిస్తాన్కు అంతర్జాతీయ స్థాయిలో 16 సార్లు ప్రాతినిధ్యం వహించాను. మేం చాలా అంతర్జాతీయ పతకాలు సాధించాం. జాతీయ స్థాయిలో దేవుడి దయవల్ల మాకు ఓటమి ఎదురుకాలేదు. భగవంతుడు మాకు చాలా పరువు ప్రతిష్టలను ఇచ్చాడు. ప్రస్తుతం మాకు సుమారు 25-26 బహుశా ఇంకా ఎక్కువ పతకాలు ఉన్నాయి. పిల్లలకు నాణ్యతతో కూడిన చదువు అందించాలన్నది మా తల్లిదండ్రుల ఆలోచన. వారు మాకు పూర్తి మద్దతు ఇచ్చారు. మా తండ్రి మమ్మల్ని ట్రైనింగ్ కి తీసుకెళ్లేవారు. బయట రిక్షాలో మా గురించి వేచి ఉండేవారు. మాది చాలా పేద కుటుంబం. మా తండ్రికి ఆర్థికంగా అండగా నిలవాలన్నదే మా లక్ష్యం. మాకు సొంత ఇల్లు ఉండేది కాదు, కానీ కష్టపడి ఇల్లు కట్టుకున్నాం. మా బంధువులు కొందరు ఇది అమ్మాయిలకు మంచి వృత్తి కాదని, పిల్లలకు అంత స్వేచ్ఛ ఇవ్వకూడదని మా తల్లిదండ్రులకు చెప్పారు. ఏదేమైనా కొత్త అమ్మాయిలు కొత్త ప్రతిభ ముందుకు రావాలని కోరుకుంటున్నాను. అందుకే సొంతంగా మార్షల్ ఆర్ట్స్ క్లబ్ ఏర్పాటు చేయాలని, పిల్లలకు శిక్షణ ఇవ్వాలని భావిస్తున్నాను. అంతర్జాతీయ స్థాయిలో పాకిస్తాన్కు ప్రాతినిధ్యం వహించే వాళ్ళు మరింత సంఖ్యలో ఉండాలన్నదే నా కోరిక. మొత్తానికి భారత్లోనే కాదు, పాకిస్తాన్లో కూడా కుస్తీ వంటి ఆటల్లో మహిళలు
పురుషులకి తీసిపోరని ఎక్కచెలు నిరూపిస్తున్నారు. ఇక బీబీసీ ప్రపంచంలో శీతాకాల సమావేశాన్ని కేంద్రం కావాలనే ఆలస్యం చేస్తుందన్న విపక్షాలు చేస్తున్న విమర్శల్లో ఆరోపణల్లో నిజం ఎంతవరకు ఉందన్న దాని మీద కార్టూనిస్ట్ కీర్తిష్ కార్టూన్ టైంలో సంధిస్తున్న వ్యంగాస్త్రం. ఇది ఈనాడు బీబీసీ ప్రపంచం. రేపు మళ్ళీ కలుద్దాం. నమస్తే.